కృష్ణాజిల్లా నందిగామ 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండలం అనాసాగరం వద్ద కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. కాగా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.